తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ నేత రెచ్చిపోయారు. ఆయన వెళ్లి ఎంపీడీఓపై వైసీపీ నేత వాసన్ శెట్టి తాతాజీ చిందులు తొక్కారు. సరిగ్గా పని చేయకపోతే చీరేస్తా అంటూ ఎంపీడీఓ విజయకు వార్నింగ్ ఇచ్చారు తాతాజీ. ఏకవచనంతో దళిత ఎంపీడీఓపై నోరు పారేసుకున్నారు తాతాజీ. వైసీపీ నేత వాసన్ శెట్టి తాతాజీ తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీలోని ఓ వర్గం తనను టార్గెట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీడీఓ విజయ. కక్షగట్టే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటున్నారు ఎంపీడీఓ విజయ. ఏపీలో అధికారులపై అధికార వైసీపీ నేతలు బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఐనవెల్లి ఎంపీడీఓపై అధికార పార్టీ నాయకుడు చిందులు వేశారు. ఏకంగా కార్యాలయానికి వచ్చి దళిత ఎంపీడీఓపై ఏకవచనంతో సంబోధిస్తూ వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా పని చేయకపోతే చీరేస్తానంటూ నేదునూరు పెదపాల మాజీ సర్పంచ్ వైసీపీ నేత వాసన్ శెట్టి తాతాజీ ఎంపీడీఓపై నోరు పారేసుకున్నారు. ఓ వర్గం నాయకులు తనను తీవ్రంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా తనపై కక్షగట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటున్నారు ఎంపీడీఓ విజయ. ఓకేనా, ఇద్దరిలో మాకు ఒత్తిడి ఎలా ఉందంటే ఆ రోజు సాయంకాలం పిలిచేసేయాలి ఉంది. ఇద్దరు అప్లై చేశారు, ఒక్కడే వచ్చాడు, ఆయనకి ఇచ్చాను నేను పోస్టింగ్ ఆ మాత్రం కూడా అధికారిక లేదు అని అంటే ఇంక నేనేం చేయలేదు. ఒక సర్పంచ్ తప్పు చేయలేదు, లక్షలు ఖర్చు పెట్టి కార్యకర్తలకు నానా పాటలు పడి ఒక సర్పంచ్ ఇవాళ అధికార పార్టీ సర్పంచ్ అయితే ఈవిడికి ఏమొక్కుందని, ఈవిడ ఎంత కరెక్ట్గా నీతి నిజాయితీగా పరిపాలన చేసిందని, ఈవిడ కింద ఎంత అధికారం చెప్పలేదు. మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి అడిగి ఒక్క మాకు ఉంది, నాకు సంబంధం లేదు. నాకు డాక్టర్ గారు అదే కాదు, డాక్టర్ గారు మీరు 100 మందిని తీసుకొచ్చి మాట్లాడగలరు. మీరు ఊరుకోపోయినా మీరు జడ్జి నేనేం మాట్లాడవలసింది ఆగదు. నేను చేసే పని చేస్తాను, ఇంకా తెలియదు. ఎందుకంటే మీరు తప్పులు చేస్తున్నప్పుడు మేము ఓరు మూసి కూర్చోవడం అవసరం. హౌసింగ్ డిగ్రీ వాడు జరుగుతున్న ప్రోగ్రామ్ అది, ఆయన ఇన్వైట్ చేశారు, నన్ను ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళి కూర్చున్నాను. ఎదుర ఆవిడ కూర్చున్న ప్లేస్ ఖాళీ ఉన్నాక వెనకాల వాళ్ళు తీసుకెళ్లి ఎంపీపీ గారు అదే కూర్చోబెట్టారు. నేను ఒక సర్పంచ్ నువ్వు లేవు అని అంటే నేను తప్పు అయ్యానని నా మీద డబ్బులు అడితే ఎవరు, నాకు సంబంధం మీరు నిరూపించండి నేను తప్పు చేసినట్టు నిరూపించండి. ఉద్యోగం చేస్తాను నేను, ఉద్యోగం చేస్తాను నేను. టార్గెట్ చేసి ఈ విధంగా మాట్లాడుతుంది కరెక్ట్.